వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అంతకముందు ఎవరైనా లావాదేవీలతో కొనుక్కోవచ్చును కొనుక్కున్న వారిని కూడా ఈజీవోలనే వాటిని ప్రశ్నించేటటువంటి హక్కు లేదు అవన్నీ చట్టబద్ధంగా జరిగిపోయినట్లేని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు భూములు కొనుక్కున్న వారి సంఖ్య ఒక్కసారి మనం చూసినట్లయితే ఎవరు కొనుక్కున్నారంటే లోకేష్ గారు వారి అనుయాయులు వారి తాబేదారులు లేదా చంద్రబాబు నాయుడు గారికి కుడి ఎడమ భుజాలుగా ఉన్నటువంటి मरी सुजना चौधरी गारू सीएम रमेश गारू मुरली मोहन गारू नामा नागेश्वर राव गारू इलांटि वारु लक्ष एकराल कोनुक्कोनी रिजिस्ट्रेशन चेंचुकुन्नप्पुडु मात्रं ई चट्टं वर्तिंचदु इक नुंचि मात्रं एंदुकंटे वारु कोनुक्कोडं अयिपोयिंदि सिनिमा अयिपोयिंदि मा वाळ्ळंता शुभ्रंगा कोनुक्कुन्नारु इक जरिगेटटुवंटि कोनुगोलु मात्रं मा व्यवहारं लेकुंडा जरगडानिकि वील्लेदु अनेटुवंटि ओक दादागिरिनि ओक दंडागिरिनि తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కోసమే ఈ జీవోని చంద్రబాబు నాయుడు గారు దుర్దేశంతో తీసుకొచ్చినటువంటి జీవో ఇప్పుడు ఎవరైనా భూమి అమ్ముకోవాలంటే ఆ శాసన సభ్యుని యొక్క పర్మిషన్ కావాలి పర్మిషన్ లేకపోతే కొనడానికి వీల్లేదు అమ్మడానికి వీల్లేదు ఎవరైనా అమ్మడ్రామబాబు గారు 4 ఎకరాలు కొనుక్కోవాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అయ్యా నువ్వు ఎవరు కమ్ముతున్నావు అమ్మడ్రామబాబు గారు అమ్ముకో అబ్బో దీనిలో తేడాలు ఉన్నాయి అమ్మడ్రామ గారు పర్మిషన్ ఎవరు అదే నేను సునీల్ చౌదరి గారికి అమ్ముకుంటున్నానండి అంటే ఎమ్మట క్లియర్ ఇచ్చేటువంటి పరిస్థితి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం కోసం చేసినటువంటి జీవోగా దీన్ని పరిగణించవలసినటువంటి అవసరం ఉన్నది దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది రైతు కడగళ్ళు మరింతగా పెరిగిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకి అని చెప్పడానికి తాజా తార్కాణంగా ఇది మిగిలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు దుర్దేశంతో తనకున్నటువంటి తాబేదారులందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ జీవోని వెలుగులోకి తీసుకొచ్చారు ఇది చట్టబద్ధమైన జీవో కాదు తక్షణమే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి రైతుల మీద ఏదైనా ప్రేమ అభిమానాలు ఉంటే ఈ జీవోని తక్షణమే రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది మీరు ఇంతకు ముందు రద్దు చేయవలసిన వాటి ఏమీ రద్దు చేయలేదు కొత్తగా జీవాలు తీసుకొచ్చి మరింతగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం భూ కుంభకోణాలు మీ వర్గీయులు మీ తాబేదారులు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అరేంజ్మెంట్ యొక్క ప్రతిరూపమే ఈ జీవోగా కనిపిస్తా ఉన్నది ఇది చాలా దారుణమైనటువంటి జీవో ఈ జీవోని మీరు తక్షణమే ఉపసంహరించుకోకపోయినట్లయితే రైతాంగం చూస్తూ ఊరుకుంటారని అనుకోకండి ఇది చాలా దారుణమైనటువంటి జీవో నేను అడుగుతా ఉన్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఎందుకు ఈ జీవో రిలీజ్ చేయలేదు మీరు ఇప్పుడు ఎందుకు జీవో రిలీజ్ చేస్తున్నారు అంటే మీ తాబేదారులందరూ కూడా పొలాలందరూ శుభ్రంగా కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకెవ్వరూ పొలాలు కొనుక్కోవడానికి వీల్లేదు అమ్మడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశాన్ని మీరు మనసులో పెట్టుకొని ఈ రకమైనటువంటి జీవోలు ఇష్యూ చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు చూసా మనం ఇంతకు ముందు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని అందరికీ చెప్పారు అయ్యా ఈ వృద్ధుడు తెలుగుదేశానికి ఓటు వేయలేదు కాబట్టి ఈ వృద్ధుడికి మేము వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం లేదు అని ఎంతమందికి అగ్గొట్టారు మీరు అలాగే ఇప్పుడు తెలుగుదేశం వారికి అమ్ముకునే వారికి మాత్రమే పర్మిషన్ ఇచ్చేందుకు గాను ఉద్దేశించబడి ఈ జీవోని మీరు తీసుకొచ్చారు ఈ జీవో ముసుకులో మీకు సంబంధించినటువంటి వ్యక్తులు దందాలు చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు చేసుకునే అవకాశం ఉన్నది మీరు తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే మాత్రం దీన్ని తప్పనిసరిగా ప్రజలు వ్యతిరేకిస్తారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నది దీన్ని తక్షణమే రద్దు చేయండి రైతు పక్షాన నిలబడండి రైతు వ్యతిరేకంగా వ్యవహరించవద్దు రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు అదేమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అడ్డుకునేందుకు ఏం చేస్తున్నామని అంటున్నారు కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కేవలం మీ వారిని చేసుకోవడం కోసం మాత్రమే ఈ రకమైనటువంటి జీవోలు ఇష్యూ చేస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటిది రైతు వ్యతిరేకమైనటువంటి జీవో ఈ జీవోను మీరు తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నేను ఒక మాట చెప్తాను మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు ఇంతకు ముందు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి
ఆ 9 సంవత్సరాలు జపాన్, సింగపూరు, మలేషియా, అమెరికా నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. ఏం తీసుకొచ్చారు ఒకసారి లెక్క చెప్పమనండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రగల్భాలే పలికి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరించారు. 6 నెలలకు ఒకసారి వెళ్తాడు, వెళ్ళాలి కూడా. ఎందుకంటే మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా, ఒకసారి పరిశీలన చేయండి, ప్రజలు కూడా పరిశీలన చేయమని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారి వెంట వెళ్ళినటువంటి నాయకులు, ఇండస్ట్రియలిస్టులు, ప్రతి వారికి జపాన్లో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వ్యక్తిగత వ్యాపార సంబంధాలు. ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. కమ్మంపాటి వారికి కానీ, లేకపోతే వెంకటేశ్వరరావు గారికి కానీ, ఇంకా అందరికీ కూడా జపాన్కు సంబంధించినటువంటి వ్యాపారాలకు ఇక్కడ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారి పనులు చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా కనిపిస్తున్నది. ప్రతి 6 మాసాలకి కూడా వాళ్ళకి పని ఉందేమో, అందువల్ల ప్రతి 6 మాసాలకి కూడా చంద్రబాబు నాయుడు గారిని వెంట పెట్టుకుని వెళ్తారు. నేను మనవి చేస్తున్నా, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వెళితే ఈ 6 నెలల్లో ఎంత పెట్టుబడి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయించారో చెప్పి వెళ్ళండి, సంతోషపడతాం. ఒక పైసా కూడా తీసుకురాకోకుండా మేము సింగపూర్ వెళ్ళిపోతాం స్పెషల్ ఫ్లైట్స్లో అంటే ఏమిటిదంతా? ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నది? హుదూద్ తుఫానికి చందాలు ఎత్తుకుంటున్నాం, రాష్ట్ర రాజధానికి చందాలు ఎత్తుకుంటున్నాం, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది, రాష్ట్రం చీలిపోయిన తర్వాత అని చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన గగ్గోలు పెడుతూ నేను 6 నెలలకు ఒకసారి సింగపూర్ వెళ్తాను, 3 నెలలకు ఒకసారి మలేషియా వెళ్తాను అంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు వెళ్ళి వచ్చి ఏమి సాధించారో చెప్పండి. వాళ్ళని పిలిచాం, వీళ్ళని పిలిచామని ఇక్కడ నుంచి తిరుపతి నుంచి ఆ దైవ ప్రసాదాన్ని లడ్డు తీసుకువెళ్ళి ఎవరికో ప్రసాదం ఇచ్చి వారికి కండువా కప్పి వారిని సన్మానం చేసి ఏం తీసుకొచ్చారు?